అండ్ విజయశాంతి తోటి నాకు చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరో హీరోలుగా కాదండి. మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తను, తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళు ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏ విషయం నాకంటే ముందే వెళ్ళావు కదా. నన్ను మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచడా ఇలాగ వేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. రఫ్ ఆడిచ్చేస్తాను, జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మన ఇద్దరు మిత్రులు. మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేస్తాను కదా. అది కాదని లేదు కదా, ఎన్ని సాంగ్స్ సాంగ్స్ అని గుర్తించుకుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఎన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము ఇద్దరం. మర్చిపోతే మీరు ఎలా నన్ను మర్చిపోతారు? రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, గ్లామర్ పోయింది, వర్చస్సు తగ్గింది, పొగరు అన్ని తగ్గినాయి, ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చినా సరలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో. అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు. ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యువర్ ఇంటాక్ట్, చెప్పు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం తపక జారుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే చాలా సంతోషం. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి, రాజకీయాలు శత్రువు పెంచుతుంది. మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. ఇది మెమరబుల్ ఈవెంట్. సరిలేరు నీకెవ్వరు, ఈ సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతి సమయంలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా